సినిమా అంటే జనాలకు మాత్రమే రంగుల ప్రపంచం కాదు, అవతల నటించే వాళ్లకు కూడా. ఎంత బలవంతులైనా ఏదో ఒక టైంలో మానసికంగా కుంగుబాటుకు ఖచ్చితంగా గురిచేసేదే సినిమా అంటూ స్పిల్బర్గ్ లాంటి దిగ్గజాలు చెప్పడం చూస్తూ ఉంటాం. అలా ఎన్నో కళలతో సినిమాల్లోకి అడుగు పెట్టిన సీనియర్ నటి శ్రీవిద్య గారి జీవితం విషాదంగా ముగియడం ఎంతో బాధాకరం. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ ఇలా సుమారు 800 పైగా సినిమాలు నటించారు శ్రీవిద్య గారు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా, అటుపై సపోర్టింగ్ రోల్స్, అక్క, చెల్లి, అమ్మ, అత్త క్యారెక్టర్లతో అలరించారు. ముఖ్యంగా ఆమె పండించే భావోద్వేగాలు ఇప్పటికీ జనాలకు గుర్తు. అందుకే ఎమోషనల్ యాక్ట్రెస్ గా ఆమెకు ఓ పేరు ముద్రపడింది. కేవలం నటనతోనే కాదు, తన మధుర గాత్రంతో ఎన్నో పాటలు, డబ్బింగ్తోనూ దక్షిణాది ప్రేక్షకులను రంజింపచేశారు. 1953 జూలై 24న మద్రాసులో పుట్టారు ఆమె. తండ్రి కృష్ణమూర్తి సినిమాల్లో కమెడియన్ గా స్థిరపడగా, తల్లి వసంత కుమారి కర్ణాటక క్లాసిక్ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి, డికే పట్టమాస్ సమకాలుకురాలు. అయితే శ్రీవిద్య గారు పుట్టిన కొన్నాళ్లకే తండ్రి పక్షవాతం బారిన పడడంతో కుటుంబానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీంతో వసంత కుమారి గారు నానా కష్టాలు పడి సంపాదించారు. ఒకనొక టైంలో తనకు పాలిచ్చే సమయం కూడా ఉండేది కాదన్న తల్లి మాటల్ని శ్రీవిద్య గారు పలు ఇంటర్వ్యూలో సైతం గుర్తు చేసుకునేవాళ్ళు. బోటాపోటీ చదువు కొనసాగించిన శ్రీవిద్య గారు అందగత్తె కావడంతో అమెరికా నుంచి ఓ సైంటిస్ట్ సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అయితే డబ్బు లేదన్న కారణంతో ఆ సంబంధం అంతే స్పీడుగా వెనక్కి వెళ్ళింది. దీంతో కుటుంబానికి భారం కాకూడదన్న ఉద్దేశంతో తండ్రి పరిచయాలతో ఆమె నటనలోకి అడుగు పెట్టారు. 1967లో తమిళ సినిమా శివాజీ గణేశన్ హీరోగా, తిరువర్చెల్లూరులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఆమె. ఆ తరువాత మలయాళ సినిమా కుమార సంభవంతో, తెలుగులో దాసరి గారి తాత మనవడుతో ఆరగంట్రం చేసిన శ్రీవిద్య గారు దర్శక దిగ్గజం కె బాలచంద్ర గారి డైరెక్షన్లో వచ్చిన నూట్రక్కు నూరు 1977లో వచ్చిన సినిమాలో నటిగా ఆమె కంటూ ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక హీరోయిన్గా ఢిల్లీ టు మద్రాస్ ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత బాలచందర్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాల ద్వారా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వచ్చారు ఆమె. అల్లరి క్యారెక్టర్లతో అలరించిన, మెచ్యూర్డ్ రోల్స్ చేసిన, ఆ క్యారెక్టర్స్తో ఎమోషనల్గా ట్రావెల్ కావడం ఆమెకు ఉన్న నైజం. అందుకే హీరోయిన్గా ఫేడ్అవుట్ అయ్యాక ఆమెకు హుందా పాత్రలు ఎన్నో వచ్చాయి. నటిగానే కాక ప్లేబ్యాక్ సింగర్గాను ఆమె అలరించారు. స్వతహాగా క్లాసికల్ సింగర్ కావడంతో ఆమె గాత్రం పాటలకు మరింత అందాన్ని తెచ్చిపెట్టేది. అంతేకాదు, పదుల సంఖ్యలో సినిమాలకు ఆమె డబ్బింగ్ కూడా చెప్పారు. తల్లిలాగా సంగీతం బాగా నేర్చుకోకపోయినా తల్లికి ఉన్న అందం రావడంతో శ్రీవిద్య గారికి సినిమా ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. 13 ఏళ్ల వయసులోనే తొలి తమిళ సినిమాలు ఆమె నటించారు. బాలచందర్ గారి దర్శకత్వంలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత శ్రీవిద్య గారు చూపే నటనతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగులో దాసరి నారాయణరావు గారి తీసిన తాత మనవడులో ఆమె తొలిసారిగా నటించారు. అపూర్వ రాగంగాల్లో రజనీకాంత్ సరసన నటించిన తొలి హీరోయిన్ శ్రీవిద్య గారు. మలయాళ సినీ రంగం శ్రీవిద్య గారికి ప్రత్యేక స్వాగతం పలికింది. ఆ తర్వాత ఆమె మలయాళ చిత్రాలలోనే అత్యధికంగా నటించారు. మాతృభాష తమిళం అయినా తన మకం తిరువనంతపురానికి మార్చుకుని శ్రీవిద్య గారు మలయాళి అమ్మాయేమోనన్న భావం కలిగించారు. సినీ తారలలో చాలా మంది జీవితాల లాగానే శ్రీవిద్య గారి జీవితం కూడా ప్రేమలో పలు మలుపులు తిరిగింది. 1976లో జార్జ్ థామస్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ని ఆమె క్రైస్తవ మతం స్వీకరించి మరీ పెళ్లి చేసుకున్నారు. మనసులో కోరిక గృహిణిగా ఉండాలని, కానీ డబ్బు కోసం నటించాల్సిందేనని భర్త పట్టుదల. పైగా వారి పెళ్లికి తల్లి అంగీకారం లేదు. ఫలితంగా భర్తతో కష్టాలు వచ్చినప్పుడు చెప్పుకునేందుకు అయిన వారు లేని ఒంటరి అయింది. పెళ్లి విషయంలో ఘోరమైన తప్పు చేశానని బహిరంగంగా విలపించేవారు. 4 ఏళ్ల సంసార బంధం తెగిపోయి విడాకులు తీసుకున్నారు. ఆర్థిక పరమైన అంశం మీద కోర్టులో కేసులు వేసుకున్నారు. ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. న్యాయ పోరాటంలో డబ్బు పోయింది. మానసికంగా అలిసిపోయారు. చివరికి సుప్రీంకోర్టులో తీర్పు తనకు అనుకూలంగా వచ్చినా చెన్నైలో ఉండలేనంటూ అక్కడ నుంచి తిరువనంతపురం చేరుకున్నారు. పూర్తిగా మలయాళ సినీ రంగానికి అంకితమయ్యారు. ఆ భాషా చిత్రాల్లో రాష్ట్రస్థాయి అవార్డులను అందుకున్నారు. ఫిలింఫేర్ అవార్డులను ఎన్నో అందుకున్నారు. నటనలో పూర్తిగా బిజీ అయిపోయారు. వ్యక్తిగత ఇబ్బందులను మర్చిపోయి క్షణం తీరికలేని నటిగా కొనసాగారు. అన్ని రకాల పాత్రలను అంగీకరించేవారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషలన్నింటిలోనూ ఆమె నటించారు. ఇలా హాయిగా గడిచిపోతున్న జీవితమే అయినా ఒంటరితనం బాధించేది. ఒక దశాబ్దం పైగా దూరంగా ఉన్న తల్లికి అనారోగ్యం అని తెలిసేసరికి మనసు ఆపుకోలేక ఆసుపత్రికి వెళ్లి పలకరించారు. ఆ ఇద్దరు గుండెల్లోని బరువును ఏడుపుతో దించుకున్నారు.
1990 చివరిలో తల్లి ఎంఎల్ వసంత కుమారి గారు మరణం తర్వాత మరలా ఒంటరితనం సమస్య. సినీ ఛాన్సులతో వివిధ నగరాలు స్టూడియోలను పట్టుకుని తిరుగుతున్న శ్రీవిద్య గారికి హఠాత్తుగా శరీరంలో ఏదో నలత బయలుదేరింది. ఎక్కువసేపు నిలబడలేని కూర్చోలేని నీరసం అయినా అలాగే సినిమాలలో కొనసాగేవారు. 5-6 ఏళ్లుగా కష్టంగా నెట్టుకు వచ్చినా ఆసుపత్రికి షూటింగ్లకు మార్చి మార్చి వెళ్లాల్సి వచ్చేది. ఏదేదో చికిత్సలు జరుగుతున్నది కానీ జబ్బు ఏమిటో తెలియడం లేదు. చివరకు ఆసుపత్రిలో ఉంచి అన్ని రకాల పరీక్షలు చేసి ఆమెలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని తేల్చారు. మరిన్ని పరీక్షల తర్వాత ఆమె క్యాన్సర్ అరుదైనదని, ఆమె వెన్ను భాగానికి క్యాన్సర్ వచ్చిందన్నారు. మనిషిని నిలబెట్టేది, ఒక రూపం ఇచ్చేది వెన్నెముక. అటువంటి వెన్నెముకకి క్యాన్సర్ సోకితే క్యాన్సర్ అని తేలిన తర్వాత ఆమె ఒకవైపు చికిత్స చేయించుకుంటూనే తాను అంగీకరించిన సినిమాలను గబగబా పూర్తి చేసే ప్రయత్నం చేసేవారు. అలా 3 ఏళ్ల పాటు శ్రీవిద్య గారు క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకున్నారు. ఇక 2006 ఆగస్టు సమయంలో శ్రీవిద్య గారికి తానింకా ఎక్కువ కాలం బ్రతకనేమోనని సందేహం వచ్చింది. తన సంపాదనంతా ఒక ట్రస్ట్ కిందకు తెచ్చి దానిని కొందరు ప్రముఖులకు అప్పగించింది. టాలెంట్ ఉండి పేదరికం వల్ల నృత్యం సంగీతం వంటి కళలు నేర్చుకోలేకపోతున్న వారికి స్కాలర్షిప్స్ ఇస్తూ ఒక స్కూల్ పెట్టి అందులో వారికి ఆ కళలు నేర్పించడం ఆ ట్రస్ట్ లక్ష్యంగా రిజిస్టర్ చేశారు. తనకు సేవలు చేసిన వారికి, సోదరుడు పిల్లలకు కొంత డబ్బును వాటాగా ఇచ్చి చివరకు శరీరం అంతా క్యాన్సర్ విస్తరించడంతో 19 అక్టోబర్ 2006 శ్రీవిద్య గారు తిరువనంతపురంలో మరణించారు. ఏది ఏమైనా తన కోట్ల ఆస్తిని ఇలా పేదవారికి దానం చేసి అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు శ్రీవిద్య గారు. 40 ఏళ్ల పాటు మలయాళం, తమిళంలో 100ల కొద్ది, తెలుగులో 40 దాకా, కన్నడలో 12, హిందీలో 2, మొత్తం 800 దాకా సినిమాల్లో నటించారు ఆమె. అక్కగా, చెల్లెగా, తల్లిగా, అత్తగా ఇలా దాదాపు అన్ని క్యారెక్టర్లు ఆమె నటించడం విశేషం. తల్లి క్యారెక్టర్లు శ్రీవిద్య గారు అద్భుతమైన నటన కనపరిచేవారు. 3 మనగాళ్ళు, గాంధీవం, చిన్నబ్బాయి, వెంకటేశుకు తల్లిగా, బ్రహ్మపుత్రుడు, ధర్మచక్రం వంటి చిత్రాలలో ఆమె మర్చిపోలేని నటనను అందించారు. సుమంత్ హీరోగా వచ్చిన విజయ్ ఐపీఎస్ తెలుగులో శ్రీవిద్య గారు నటించిన చిట్టి చివరి చిత్రం. అటువంటి ఆ మహాతల్లి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడమే. చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన SVR మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.